క్లీన్ చేసుకునేలా ఒక ఇది నానుకుంటుంది. ఇది కిలో చేపలు, సముద్రం చేపలు చిక్కవు కాబట్టి అందుకని చెరువు చేప తీసుకుని వచ్చాను. వంటే స్టైల్లో వండుకుంటే బాగానే ఉంటుంది, మంచి కర్రీ సూపర్గా ఉంటుంది. చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. ప్లాస్టిక్ కాబట్టి ఇక్కడ మొత్తం చాలు దోపలుతుంది కదా, కోళ్ళు మిగిలి ఉంటాయి ఇంకా. ఎలా ఉన్నాయి మొక్కలు? ఉప్పు వేసి కడిగినా క్లీన్ చేసినా చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. ఇలా కనిపించాలి చాలా మొక్కలు. సిటీలో ఇలా చేసుకుని తినాల్సి వస్తుంది, అదే ఊర్లో వేరే లాగా ఉంటుంది. వేరేగా అంటే పెద్ద ఫ్రెష్లే ఉండదు కానీ ఎక్కువ తోముకొని తింటారు, నిండు రాకుండా. అది బయటకు మంచి మంచి మాట అంటారు మ్యామ్ నేను, కానీ ఊరిలో ఉన్నట్లుగా సిటీలో నీళ్ళన్నీ వంచేస్తాను. ఇలా చూసారా మొక్కలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మూడు పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ, ఒకటి ఒక ఉల్లిపాయ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఉప్పు రెండు స్పూన్లు, చిన్న చేపలు దగ్గర సరిపోతే లాస్ట్లో చూసి మళ్ళీ వేసుకున్నాం. పసుపు 1 స్పూన్, కారం 3 స్పూన్లు, ఆయిల్ 3½ స్పూన్లు, మొత్తం మొత్తం పట్టింది కాబట్టి ఇట్లా ఇట్లా ఇది వచ్చేసి చింతపండు నాన్ పెట్టింది కదా మనకి చింతపండు, దాన్ని గుజ్జు తీసి పల్లెటూరులో చేపల కూర ఇలా ఇవి ఉంటారు చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, ఒక ధనియాల పొడి వేయరు, అది అని ఇది అని మొత్తం కలుపుతారు ఇప్పటికి. ఎందుకో మా నచ్చదు అట్లా వేసుకుని తింటే. అందరూ ఎక్కువ పల్లెటూరులో ఇష్టపడేది ఎక్కువగా వండుకొని ఉంటారు, కానీ చెరువు చేపలు తినండి చాలా తక్కువ. సముద్రం దగ్గర కాబట్టి మంచిగా చేపలు రోజు దొరికి ఫ్రెష్గా తీసుకొచ్చుకొని వండుతుంటారు.
మొత్తం ఇదంతా ఇలా పిండేసేయండి. తర్వాత చూసారా చింతపండు పులుసు మాత్రమే పోసాను నేను. కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఇదంతా మంచిగా పిసికి దీంట్లో పోసాను. చూడండి ఈ మొక్క మునిగిన దాకా వాటర్ పోసుకోండి ఇలాగా కొంచెం. మొక్కంత మునిగింది కదా ఇప్పుడు, నేను ఇంకా చూపించినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. దోకకి కూర దోక ఉంది కదా, దానికి ఈ కారం మనం ముందు ఇట్లా చెలగొట్టాం కదా అదంతా దీనికి అంటుకుపోయి ఉంటుంది. ఎట్లా అంటే వచ్చేసింది. ఓకే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టాను. చారన్నీ చిక్కబడాలి, అడుగు వెళ్ళిపోవాలి ముక్క అంతా పైకి ఉంది. అప్పుడు బాగా ఇలా ఉంచి ఒక 30 నిమిషాల తర్వాత వచ్చి చూడండి. చూడండి ఒకసారి అలా ఉడికేటప్పుడు కరివేపాకు 2 రెమ్మలు తుంచి అలా వేయండి. ఓకే కాసేపు అయిపోయింది కర్రీ. కూర ఒక్కడ గుర్తుపెట్టుకోండి చెప్తాను, ఉప్పు సరిపోయింది అనుకో ఇలా పొంగు అన్నం పొంగొస్తుంది కదా అలా వచ్చేస్తుంది పైకి వచ్చేస్తుంది పొంగొచ్చేసేస్తుంది. ఉప్పు సరిపోకపోతే అలా పొంగికి వస్తుంది, అది ఉప్పు సరిపోతే ఇదిగో ఇలాగే ఉడుకుతూ ఉంటుంది చూసారా ఇలా ఉందో. ముక్క మంచిగా అసలుకి చేపల కూరకి కారం ఉప్పు ఈ రెండే ఎక్కువ టేస్ట్ ఇచ్చేది. కారం ఎక్కువ వేసుకొని మంచిగా నూనె అంతా బాగా పట్టించి వేస్తే మామూలుగా ఉండాలి. కూర చివరికి అయిపోతుంది అనగా ఒక్కసారి ఇక్కడ కదిపించండి, లేకపోతే అడుగు అంటుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కొన్ని. ఓకే కూర అయిపోయి వచ్చింది ఒక 10 నిమిషాలు అయిపోయి వచ్చింది చూసారా చారు ఎంత చిక్కబడినాయా. కూర ఉడికేటప్పుడు ఎప్పుడు కూడా గింటి పెట్టి కదపకండి చేపల కూరలు అస్సలు. కొంతమంది ఏం చేస్తారంటే గింటు పెట్టి ఇట్లా కదుపుతా ఉంటారు, ఎందుకు అట్లా కదిపేది, కదిపితే ముక్క అంతా చెడిపోతుంది ఇరిగిపోయి అసలుకి బాగుంటుంది. చూసారా ముక్కతో పాటు పులుసు కూడా పట్టి కారం కూడా పట్టి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుంది. ఆంధ్ర వాళ్ళు అంటేనే కారం బాగా తింటారు కదా, నేను కదుపుతున్నాను అని అనుకుంటున్నారా మీరు? నేను కదుపుతున్నా అయిపోయి వచ్చింది లాస్ట్ వచ్చేసింది మీకు చూపెడదామని. నేను చిక్కగా ఎంత చిక్కగా ఉన్నాయి చూడండి. నేను చారు ఎంత పెట్టాను వాటర్ దీంట్లో, ఎంత వాటర్ పెట్టాను ముక్క మునిగిందాకా అన్నా నేను, అంటే లైట్గా ముక్క మునిగినాక లైట్గా వాటర్ పోసి కనిపించుకోదు మనం ముక్క కనిపించకుండా చారు పెట్టి కూర కట్టాను. చూడు చూడు ఎంత బాగుందో. అయిపోయింది కూర అయిపోయింది, ఇలా బుటకలు 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 బుటకలుగా వచ్చింది కాబట్టి అయిపోయింది. గ్యాస్ పెట్టేది